హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో చాలా లేటెస్ట్ టెక్నాలజీస్తో స్ప్లంక్ మీద, మైక్రో సర్వీసెస్ మీద, ఇంకా చాలా కోర్సెస్ మీద చాలా వీడియోస్ చేస్తున్నాం. మీకు టైం దొరికినప్పుడు జస్ట్ వాచ్ దెమ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను స్ప్లంక్ ఎంటర్ప్రైజ్, అసలు స్ప్లంక్ ఎంటర్ప్రైజ్లో డేటాని ఎలా ఇండెక్స్ చేస్తాము అనేది చెప్తాను ఫస్ట్. తర్వాత నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. స్ప్లంక్ ఎంటర్ప్రైజ్, స్ప్లంక్లో ఏదైనా సరే ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైమ్ సిరీస్ అయినా స్ప్లంక్ ఎంటర్ప్రైజ్ ఇండెక్సింగ్ చేసినప్పుడు అది ఈవెంట్స్ కింద బ్రేక్ చేస్తుంది. టైమ్ స్టాంప్స్ ఆర్ ఈవెంట్ సైజ్ అవన్నీ ఇండెక్సెస్ కింద పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండెక్సెస్ ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఈజీగా సెర్చ్ చేయడానికి. మనం ఏదైనా సెర్చ్ చేస్తుంటే స్కేలబిలిటీ అంటే డిస్ట్రిబ్యూషన్, సర్వర్ ఎన్వైరన్మెంట్ చాలా డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. సో దానికి చాలా స్పీడ్గా సెర్చ్ చేయాలి. సో అప్పుడు దానికి ఇండెక్సింగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో మొత్తం డేటా స్ప్లంక్లో సోర్స్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. అది టైప్ ఆఫ్ ఈవెంట్ అయినా ఏదైనా సరే. సో మనం ఏదైనా మనం తీసుకున్నప్పుడు స్ప్లంక్లో చాలా బిగ్ పార్ట్ ఏంటంటే చాలా డేటా ఉంటుంది. ఆ డేటాను మనం తీసుకున్న ఒక అవకాశం కింద తీసుకుని మనం రకరకాల ఇన్పుట్స్ ఇస్తాం. కమాండ్స్ ద్వారా అయినా డేటా ద్వారా అది ఈజీ షేర్ చేయొచ్చు అన్నమాట. సో ఈ స్ప్లంక్లో ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు దాకా చెప్పుకుంటూ ఉన్నాము. అది ఎలా చేస్తామనేది స్టెప్ బై స్టెప్ నేను స్క్రీన్ షాట్స్లో చెప్తాను. సో ఈ స్ప్లంక్లో మనం కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా ఈజీగా ఇండెక్సింగ్ ద్వారా చేయొచ్చు. ఇండెక్సింగ్ అనేది ఫైల్స్ అయినా చేయొచ్చు, డైరెక్టరీస్ అయినా చేయొచ్చు. ఇవన్నీ ఇన్పుట్స్ అనేవి మనం రకరకాలుగా ఫైల్ ఆర్ డైరెక్టరీ రెండింటిలో ఏదైనా మనం కామన్గా యూజ్ చేస్తుంటాం. సో ప్రైమరీగా మనం ఏంటంటే ఒక చాలా ఇన్పుట్స్ చాలా రకాలుగా ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే లాగ్ ఫైల్స్. ఈ లాగ్ ఫైల్స్ చాలా డేటా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫుల్ ఆఫ్ డేటా అన్నమాట. సో సెర్చ్ చేయటకైనా రిపోర్ట్ చేయటకైనా చాలా ఈజీగా ఉంటుంది. స్ప్లంక్లో మనం కంటిన్యూస్గా మానిటర్ చేయాలన్నా కొత్త డేటా, లేకపోతే ఉన్న ఫైల్స్ అయినా, కొత్త ఫైల్స్ అయినా, లేకపోతే డైరెక్టరీనైనా ఈ డేటాని రియల్ టైంలో ఇండెక్సింగ్ చేస్తే కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది లాగ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి మనం మెయిన్ లాగ్ ఫైల్స్ క్రియేట్ చేస్తే కనుక మనం ఈజీగా మానిటర్ చేసుకుని స్కాన్ చేసి మనం మానిటర్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలంటే స్ప్లంక్లో వేర్ లాగ్ మెసేజెస్ అనే అందులో మనం డేటా అనేది సేవ్ చేసుకుని మనం ఏదైనా లైనక్స్ అయినా ఫస్ట్ యాక్సెస్ చేసుకోవాలి. వేర్ లాగ్ మెసేజెస్ లొకేషన్ యాక్సెస్ చేసుకుని అందులో లాగ్ ఫైల్ కనుక పెడితే కనుక మనం అప్లోడ్ చేస్తే ఈజీగా మనం సేవ్ చేయొచ్చు. సో ఈ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎలా చేస్తాం, డేటా ఎలా యాడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ప్లంక్ సర్వర్ తీసుకున్నాక హోమ్ దగ్గర లాంచ్ చేసి ఇక స్ప్లంక్లో యాడ్ డేటా అని ఒక బటన్ ఉంటుంది. డేటా బటన్ యాడ్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందంటే అది డేటా టైప్ అవుతుంది. అది ఫైలా లేకపోతే డైరెక్టరీయా. సో ఫైల్ ఆర్ డైరెక్టరీ ఆఫ్ ఫైల్స్ అనేది మనం డేటాని యాడ్ చేయడానికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పేజ్కి మనకు తెలుస్తుంది, ఈ పాపప్ వస్తుంది. సో దాంట్లో మనం ఏ ఫైల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత, సో లొకేషన్ అంటే నేను చెప్పినట్టు లాగ్ ఫైల్లో మనం చాలా డేటా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఏ లొకేషన్లో ఉన్నదనేది ఆ బ్రౌజ్ సర్వర్ చేసి వేర్ లాగ్ మెసేజెస్లో మనం సేవ్ చేస్తాం. ఆ తర్వాత సోర్స్ టైప్, ఈ న్యూ సోర్స్ టైప్ ఏంటి, స్టార్ట్ ఎ న్యూ సోర్స్ టైప్ అండ్ అది సెలెక్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేస్తాం. సో ఇప్పటికి మనం ఏంటంటే మనం డేటా అంత లాగ్ మెసేజెస్లో మనం సేవ్ చేసుకుంటాము. అంతే తెలిసిన తర్వాత మనకి డేటా అనేది రివ్యూ సెట్టింగ్స్లో బాక్స్లో పప్పుపై ఆ న్యూ సోర్స్ టైప్ అనేది మనకి వస్తుంది. సో ఇదంతా మనం డేటా సోర్స్ టైప్ సేవ్ బాక్స్ చేసుకున్న తర్వాత, సో మనం ఏదైతే డేటా ఉందో మొత్తం ఇండెక్సింగ్ ఎందులో ఏం జరగాలంటే ఆ ఫైల్ ఆర్ డైరెక్టరీ నుంచి మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేస్తాం. అది సెలెక్ట్ చేసిన తర్వాత దానికి అది ఆటోమేటిక్గా సెర్చ్ చేసుకుని మనం డేటా అనేది తీసుకుంటే కనుక సో మనం ఈజీగా ఇప్పుడు ఎలా పనిచేస్తుందంటే ఈ న్యూ ఫైల్ డైరెక్టరీ నుంచి డేటా ఇన్పుట్ తీసుకుని ఆ న్యూ కాన్ఫిగరేషన్ అనేది ఇన్పుట్స్ డాట్ కాన్ ఫైల్లో పెట్టుకున్నాక ఈ లోకల్ ఆర్ లోకల్ డైరెక్టరీ నుంచి సెర్చ్ చేసి మనకి ఇన్పుట్స్ మానిటర్ చేసుకుంటా, డైరెక్టరీస్ అని చూసుకుంటా కస్టమైజేషన్ అంతా చేసుకుని ఈజీగా మనం సెర్చ్ చేయొచ్చు అన్నమాట డేటాని. సో ఇది గైస్ స్ప్లంక్ మానిటరింగ్ అండ్ ఇండెక్సింగ్ అనేది ఎలా చేస్తారు ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు చూసాం. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.